హలో నమస్తే వెల్కమ్ టు జెప్ టీవీ నేను మీ అలంకృత సో ఈ రోజు మనతో పాటు బ్రో సారీ చిచ్చి అమ్మో కన్ఫ్యూజన్ అయిపోయాను ఆయనే ఈయననుకొని ఈయనే ఆయన అనుకో భయ్యా అంటూ ఈ డైలాగ్ వినగానే మీకు ఎవరు గుర్తొస్తారు ఎవ్రీ ఫ్రైడే ఏ మూవీ రిలీజ్ అయినా మనోళ్ళు అసలు ఒక కొన్ని వందల ఛానల్లో కనిపిస్తూ ఉంటారనమాట సో ఈ రోజు మనతో పాటు సూర్య పవన్ ఫుల్ నేమ్ ఎవరు చెప్పలేదు కదా ఇప్పటి వరకు సో పవన్ అని చెప్తుంటారనమాట సూర్య పవన్ కుమార్ సూర్య పవన్ కుమార్ యాక్చువల్ నా ఫోన్ లో అదే వీడియోస్ ఉంటది అచ్చా సో సూర్య పవన్ కుమార్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు మన గెస్ట్ అన్నమాట సో మరొక స్పెషల్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేసాం హలో అండి నమస్కారం భయ్యా చెరువులో ఉంటది పీత నా ముందు ఉంది యాంకర్ అలంకృత అమ్మో పీత అలంకృతకి అవే బాగుంది మంచి బూస్ట్ అయింది మంచి ఎనర్జీ చెప్పు సో ఎలా ఉన్నారు నేను ప్రస్తుతం చూస్తున్నావే వెల్కమ్ టు మై జాబ్ టీవీ జాబ్ టీవీ సో జాబ్ టీవీకి కూడా స్వాగతం నేను మీ ఛానల్ లో ఉన్నా సో థాంక్యూ సో మచ్ సో ఎలా రన్ అవుతుంది కెరీర్ కెరీర్ ఇట్స్ గోయింగ్ ఆన్ ప్రెజెంట్ నో ఫుల్ స్టాప్స్ ఓన్లీ కామర్స్ కామర్స్ యా ఓన్లీ కామర్స్ యా కామర్స్ సో ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు నాకు సో ప్రెజెంట్ ఏం చేస్తున్నారు నాన్న అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేశారు నన్ను లా చేయలేదా చేశాను వేరే ఛానల్లో చేశాను పర్లేదు అది గతం కదా ఇప్పుడు అంతా ప్రెజెంట్ చాలా ఉన్నాయి అదే ఫ్రెష్ గా చాలా కంటెంట్ ఉంది సో ప్రెజెంట్ ఏం రన్ అవుతుంది అంటే ప్రెజెంట్ ఇట్స్ గోయింగ్ ఆన్ మూవీస్ చేస్తున్నా మూవీస్ చేస్తున్నాను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను వెబ్ సిరీస్ చేస్తున్నాను అలా ఫోక్ సాంగ్ చేస్తున్నాను సౌత్ అలానే యాంకరింగ్ చేస్తాను హోస్టింగ్ చేస్తున్నాను ఏంటి ఏది వదలవా మరి వదలదు కదా యా ఓకే ఆల్ రైట్ సో అంటే అప్పట్లో ఎక్కువ ఆఫర్స్ ఉండేవి ఇప్పుడు ఏదో తగ్గిపోయినట్టు ఏదో డల్ అయిపోయినట్టు అనిపిస్తుంది చూస్తుంటే దాని మీద మీ అభిప్రాయం ఏంటి డల్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఓ ఇప్పుడిప్పుడే బెటర్ కంటెంట్స్ వస్తున్నాయా ఒకప్పుడే ఉంది ఒకప్పుడు నేను ఇంట్రో చేసినప్పుడు ఐ యామ్ జస్ట్ రివ్యూవర్ ఐ యామ్ ఓన్లీ ది జస్ట్ రివ్యూవర్ అదేనా ఇప్పుడు అదే రివ్యూస్ వల్ల నాకు ఈ రోజు వి గాట్ సో మెనీ ఆఫర్స్ చెప్పాను కదా మూవీస్ షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ అండ్ సాంగ్స్ ప్రతిదీ యా అండ్ అంటే డైరెక్ట్ మనం పాయింట్ లోకి వెళ్ళిపోదాం ఎక్కువ మాట్లాడుకోకుండా అండ్ సో ఎవరైతే ఇది రివ్యూ స్టార్ లక్ష్మణ్ ఉన్నారో సో ఆయనకి మీకు ఏమైనా క్లాషెస్ వచ్చి గొడవలు ఏమైనా అయ్యాయా అంటే బయట టాక్ యాక్చువల్లీ ఇది ఆయనకి మీకు ప్రాబ్లం ఏంటి మీరు చూస్తే ట్విన్ బ్రదర్స్ లా ఉంటారు ట్విన్ బ్రదర్స్ కి ఏముంటాయి నా చాక్లెట్ ఆడు లాక్కున్నా నేను బాధపడాలి నా బిస్కెట్ నేను తినాలని ఆడు బాధపడతాయి అటువంటివి ఉంటాయి తప్ప గొడవలు శత్రుత్వాలు అటువంటివి ఏం లేవు మా మధ్య ప్రస్తుతానికి అయితే ఏం లేవు యా అంత నార్మల్ గానే ఉంది అంత నార్మల్ గానే ఉంది యా సో మీరు ఇద్దరు రావడం ఒకేసారి వచ్చారు కదా రివ్యూలకి ఆల్మోస్ట్ యా తను చూస్తుంటే నాకన్నా 1 ఇయర్ ముందు వచ్చాడు ఆల్మోస్ట్ 1 ఇయర్ ముందు వచ్చాడు సో సీనియర్ అన్నమాట సీనియర్ ఆల్మోస్ట్ సీనియర్ హి సీనియర్ ఎవరైనా అడిగారా మీ రాయన్లా ఉన్నారు లక్ష్మణ్లా ఉన్నారని చాలా మంది యా డౌట్ వచ్చేసింది చాలా మంది అడిగారు నన్ను అడిగారు వాణి అడిగారు మీ తమ్ముడా అని అడిగారు మీ అన్నయ్య అని అడిగారు ఆఫ్ కోర్స్ నేను కొంచెం అనుమతి కొంచెం సన్నగా ఉంటాను కాబట్టి ఓకే తమ్ముడు అని చెప్తా ఓకే సో ఈ మధ్య కాలంలో లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడారు లాస్ట్ కాల్ 1-2 డేస్ బ్యాక్ యా 1-2 డేస్ బ్యాక్ మీ మధ్య ఏం క్లాషెస్ అయితే లేదంట క్లాషెస్ ఏం లేదు యా ఒకసారి మీరు లైవ్ లో కాల్ చేసి మాట్లాడతారు వాడు షూట్ లో ఉన్నాడు ఇందాక మాట్లాడా ఇందాక మెసేజ్ చేశాను అట్లీస్ట్ ట్రై లేదు వేస్ట్ అట్లీస్ట్ కాల్ షూట్ సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కువ బలవంతం చేయొద్దని ఎన్ని అబద్ధాలు చెప్పినా మాకు తెలిసిపోతాయి మా కెమెరా చిక్కిపోతాయి ఆడు షూట్ లో ఉన్నాడు ఇందాక స్టేటస్ పెట్టాడు షూట్ లో ఉన్నాడు అతరాడు ఫోన్ నువ్వు ఇంక ఇంతేనా ఫోన్లు చెయ్యి కాళ్ళు మాట్లాడు ఇంకేం లేవా లేదు నాకు తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉందన్నమాట క్యూరియాసిటీ ఉండదు కాదంట లేదు అవతలలో ఏ పని నాకు తెలుసు కదా ఇంకెవరన్నా అడుగు ట్రై చేస్తాను లక్ష్మణ్ తో పాటే ఇంకొక పర్సన్ కూడా ఉంటారు కాస్ట్యూమ్ కృష్ణ అని చెప్పేసి ఏ మూవీ వచ్చినా అతను బాబాయ్ మీ బాబాయా మా బాబాయ్ కృష్ణ బాబాయ్ కృష్ణ బాబాయ్ ఒకసారి ఆయన కాల్ చేయండి రెడీ చేద్దాం చేసి ఏం మాట్లాడతారు ప్రాంక్ చేయండి ఏదో ఒకటి మాకు మీరే చేయండి నువ్వే మాట్లాడు అయ్యో నేను నా వాయిస్ ఈజీగా అంటే ఈజీ గుర్తు పట్టేస్తాడు కదా సార్ లిటరల్లీ ప్రాంక్ చేయండి ఏదో ఒకటి ప్రాంక్ ఏం లేదులే కానీ లేదు చేయాలి ఒక ఫీమేల్ వాయిస్ లో మీరు మాట్లాడండి లేదు నా వాయిస్ గుర్తు పట్టేస్తాడు మార్చు ట్రై చేయి ఇదే కదా ఇదే కదా నువ్వు చేయాల్సింది నువ్వు ప్రాంక్ చేయి నేనేం చేస్తాను ప్రాంక్ నా వాయిస్ తెలియదు నా నెంబర్ నుంచి వెళ్తే నా నెంబర్ నుంచి వెళ్తే తెలీదా ఏదో ఒకటి చెప్పు హలో బాబాయ్ నేను ఇక్కడ వేరే స్టూడియోకి వచ్చాను ఇంటర్వ్యూకి వచ్చాను ఇక్కడ ఒక యాంకర్ నీకు ఫోన్ చేయమని చెప్పింది ఆ యాంకర్ నువ్వు కనిపెట్టాలంట ఫోన్ ఇస్తున్నాను
ఇట్నన్ హలో హలో కృష్ణ గారు బాగున్నారా అండి? సూపర్ అండి. నేను సూపర్. మీరు చాలా బాగుంటారండి. థాంక్యూ అండి. నేను ఎదుర్కొంటే అతను చాలా బాగుంటాడు. అలా ఏం కాదు కానీ నేను ఎవరో చెప్తారండి. మీరు యాంకర్ అండి? అవునండి. అట్లా అనుకుంటాను, పేరు వేసుకుంటుంటాను నార్మల్గా. పేరు మాత్రమేనా? లేదండి, నేను చాలా పెద్ద యాంకర్. ఎవరండి నేను? చెప్పండి సార్, ల్యాగ్ అయిపోతుంది మళ్ళీ మాకు ఎడిటింగ్ బొక్క. చెప్పండి తొందరగా. చెప్పండి సార్. ఓకే అండి, అయితే కట్ చేస్తున్నాం. మీరు ఎలా గుర్తుపట్టట్లేదు, మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాం. ఎందుకంటే మాకు కంటెంట్ బొక్కేడా, టైం వేస్ట్. ల్యాగ్ మరి చెప్పాలి కదా. మిమ్మల్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది ఎవరు చెప్పండి? ఎవరు? సో స్వీట్. నేనే ఇంతసేపు నా వాయిస్ కూడా గుర్తుపట్టలేవా? అంటే కొత్త ఫ్రెండ్స్ వచ్చారు. సో మీరు అంటే రివ్యూ స్టార్ గానే ఉండిపోదాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా మైండ్ లో ప్లాన్స్ ఉన్నాయా? రివ్యూ స్టార్ గా ఉండిపోదాం అంటే రివ్యూ స్టార్ అని నేను లేదు. నాకు అది ఆ సినిమాలు చెప్పడం, రివ్యూ చెప్పడం వల్ల రివ్యూ స్టార్ అనేసారు. బహుశా రేపు మూవీస్ చేసినా సరే, ఇప్పుడు రెండు మూడు చేశాను, ఇంకొక చేద్దాం మూవీ స్టార్ అని వస్తే మంచిదే కదా. చెప్పలేం ఎటు వెళ్తుందో తెలియట్లేదు. అప్పుడు మొన్నటిదాకా అయితే రివ్యూ స్టార్ అని, ఇప్పుడు అది కాక నేను ఇవన్నీ చేస్తున్నాను, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా, సిరీస్ చేస్తున్నా, మీరు అన్నట్టు ఇవన్నీ చేస్తున్నాను. సో లైఫ్ అనేది తెలియదు ఎటు వెళ్తుందో ప్రస్తుతానికి. ఓకే, సో ఇంకొకటి అవన్ ఫ్లిక్స్, సో ఒక మంచి కంపెనీ. సో దానికి మీకు ఏంటి ఏమైనా ప్రాబ్లమా? అంటే నేను అన్ని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నానని ఫీల్ అవ్వద్దు. సో అంత ప్రమోట్ చేస్తారు కదా, మీరు ఏ కంపెనీలో వర్క్ చేసినా వర్క్ని కానీ ఆ కంపెనీని కానీ ప్రమోట్ చేస్తారు. ఏంటి అక్కడ ఇష్యూస్ ఏంటి? మీకు ఎందుకు క్లాషెస్ అవుతున్నాయి? సో అవన్ ఫ్లిక్స్ వచ్చేసరికి ఏంటి అంటే కమల్ అని, కమల్ చోప్రా నేమ్ అనే చాలా మంచోడు. జనరల్గా నన్ను ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు, ఇది ఎప్పుడైతే అవన్ ఫ్లిక్స్ స్టార్ట్ చేశారో నన్ను నాగరాజ్ అనే వ్యక్తి పిలిచాడు నన్ను. సో ఆ రోజు కమల్ అని చెప్పాడు జనరల్గా పవన్ని వాళ్ళు స్టార్టింగ్ చెప్పాలనుకుంటే నన్ను అవన్ ఫ్లిక్స్కి నాగరాజ్ అనే వ్యక్తి పిలిచాడు. నాగరాజ్ అని పిలిచిన తర్వాత వాళ్ళ ఛానల్లో ఒకళ్ళు ఇంటర్వ్యూ చేయమని చెప్పారు అవన్ ఫ్లిక్స్ వాళ్ళని. సో యాజ్ ఎ రివ్యూవర్గా నన్ను ప్రమోషన్స్ కానీ పిలిచి ఇంటర్వ్యూ చేయించుకున్నారు. వాళ్ళు ఒక సాంగ్ చేశారు అప్పటికో కవర్ సాంగ్ తెలిసి తెలియక అని, ఆ సాంగ్లో నన్ను పెట్టుకున్నారు. ఏది ఆ హీరో హీరోయిన్ కళ్యాణం, దాని తర్వాత హారిక, ఇన్ఫ్లుయెన్సెస్ ఇద్దరు. సో వాళ్ళని ఇంట్రో చేయమన్నారు, చేశాను. హీరోయిన్తో ప్రాంక్ చేయమన్నారు, చేశాను. సో ఇదే బాగా చేస్తాడు కదా అని పవన్ని ఎక్కడ ఉంచేద్దాం, ఇక్కడ చేసుకో పవన్ అని చెప్పారు. సో నువ్వు లీడ్గా చేద్దు కానీ ప్రతి దాంట్లోని షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ అని నాకు కమల్ అని చెప్పాడు. అనే నాతో చాలా బాగుండేవాడు జనరల్గా, మంచి బాగుండు. ఇప్పటికీ గొడవలు గిడవలు ఏం లేవు, అంతా బాగానే ఉంది ప్రజెంట్. కానీ రోజు రోజుకి నాకు నా మీద సాంగ్ ఇన్వెస్ట్ చేశారు, షార్ట్ ఫిల్మ్స్ తీశారు, అంతా బాగానే ఉంది. కమలని మంచి మంచి అన్నయ్య, నాకు దాంతోపాటు అడిగినప్పుడు ఏంటంటే నాకు ఏమైనా అవసరం వస్తే డబ్బులు ఇచ్చేవారు, అంతా బాగానే, శాలరీస్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నేను అక్కడి నుంచి నాది అనుకోని నేను గట్టిగా ప్రమోట్ చేసుకున్నాను. ప్రతిదీ అంటే లైవ్ షో అవ్వచ్చు, ప్రతిదీ ఏంటంటే ప్రాణం పెట్టినట్టు చేశాను. మీరు అందరూ చూసినప్పుడు నువ్వే అన్నావు కదా గట్టిగా ప్రమోట్ చేస్తున్నావు అని. కానీ అటువంటి ప్రమోషన్ చేసినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఒక కంపెనీ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కమల్ అన్నయ్య యుఎస్ వెళ్ళారు ఆ టైంకి, ఆ ఫ్రెండ్ రాజీ అనే ఉంటుంది అమ్మాయి, ఆ అమ్మాయి చేతికి ఏంటంటే ఆ కంపెనీ ఆప్ చెప్పారు జనరల్గా. అంటే లాక్ వేసి తీసుకెళ్ళిపోవడం కాదు, అదే లాక్ ఆమె చేతిలో పెట్టారు, పెట్టారు ఆమె పెట్టారు. అప్పటిదాకా నువ్వు నాగరాజు రాజీవ్ మూడు పిల్లలు అన్నవాళ్ళు, మీరు ఆమె చెప్పిందే చేయాలి, సిస్టమ్ ఇలానే ఉంటుంది అన్నారు. ఆమె ఏం చేస్తుంది, ఓవర్ చేస్తుంది అక్కడ జనరల్ చెప్పాలంటే. అది నాకు నచ్చలేదు. అది ఆమె ఏదో ప్రతిదీ ఆర్డర్ చేసినట్టు, ఇప్పటికీ నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, నా మెసేజ్ నా చివరి మెసేజ్లు ఉన్నాయి నా దగ్గర, క్వశ్చన్లు చేయడాలు ఏదో అన్నాడు. ఇదే విషయం ముందు రోజు అన్న యుఎస్ వెళ్ళి ముందు రోజు చెప్పాం, సరేరా తను మీ జోలు మీరు జోలికి రావద్ది, అంతా బాగానే ఉంది, మీరు బాగా ఉండండి అని చెప్పాడు అనియ. మేము బాగానే ఉన్నాం, ఎప్పుడైతే యుఎస్ వెళ్ళి స్టార్ట్ చేశాడో ఏం మా మీద క్వశ్చన్లు చేయడాలు ఆర్డర్ చేయడాలు ఇవి చేయడం చేసింది.
సో ఆల్మోస్ట్ కంపెనీ నుంచి ఒక 5 మెంబర్స్ 5 టు 6 మెంబర్స్ బయటికి వస్తాం ఓకే బికాజ్ ఆఫ్ రాజి అమ్మాయి వల్ల సో మాకు నచ్చలేదు కంపెనీ ఇంకా అమ్మాయి పేరు కూడా ఇంకెందుకే మెన్షన్ చేయడం అనేసి మళ్ళీ తన నెక్స్ట్ పర్టికులర్ అదే అడుగుతా అన్ని తెలుసుకుని వచ్చా కాబట్టి చెప్పాల్సి వచ్చింది సో అది ఇష్యూ ఆ ఇష్యూతో ఏంటంటే ఆ పెర్ఫార్మెన్స్ చేయడం వల్ల ఈవెన్ మా చైర్మన్ ఎవరైతే కమలని మేము ఎంత రెస్పెక్ట్ ఇస్తామో ఆ ముందే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోడం బాస్ అనేది రెస్పెక్ట్ లేకుండా ఆఫ్కోర్స్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ ఎక్కడ ఇంట్లోని బయట పబ్బ పార్టీయా ఫ్రెండ్స్ మధ్య ఒక ఆఫీస్ ఉంటే బాస్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇప్పుడు నువ్వు బాస్ అనుకో ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ రెస్పెక్ట్ లేదు అక్కడ కంపెనీ అందరి ముందు షో చేయడం ఓవర్ చేయడం అది మాకు నచ్చలేదు నిజంగా నచ్చలేదు నేను ఉన్నా చెప్తాను ఉల్టాగా చెప్తున్నాను సో దాని నాకు నచ్చక నేను బయటకు వస్తాను అన్నీ కూడా అన్ని కంప్లైంట్ చేస్తే అక్కడ నాకు మంచిగానే వచ్చింది ఓకే అంటే అందదా అంటే ఏంటో 40 30 యా ఓకే సో ఇప్పుడు బయట రివ్యూలు ఇప్పుడు ప్రాంక్స్ ఇవన్నీ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు కదా సో ఇప్పుడు ఎంత వస్తుంది మీ ఇన్కమ్ నార్మల్ గా బానే వస్తుంది దాని మీద బెస్ట్ 1 లక్ అంత రాదు నువ్వు అన్నట్టు చెప్పుకోవచ్చు ఒక 50 70 80 అంతే యా ఏం చేస్తున్నారు ఈ డబ్బులన్నీ ఆ అప్పట్లో మనకు 10,000 ఉంటేనే గడిచిపోయే కాలం అయిపోయింది అది ఆ కాలం అండి 70,000 ఏం చేస్తున్నారు మీరు సరే సింపుల్ గా చెప్తాం ఒక 5 ఇయర్స్ ముందు మీరు వేసుకునే లిప్స్టిక్ కాస్ట్ ఎంత ఇప్పుడు ఎంత వద్దులే అప్పుడు 60 రూపాయస్ 30 రూపాయస్ లిప్స్టిక్ వాడేవాళ్ళం మరి ఇప్పుడు ఎంత ఇప్పుడు 1,500 ఎందుకు వచ్చింది 1,000 తెలియదు అంటే సంపాదించే కొద్ది ఖర్చు పెరుగుతుంది ఆబ్వియస్లీ ఏమో మరి ఏంటో మరి మీరు అట్ సైడ్ జిమ్ ట్రైనింగ్ అంటారు అథ్లెటిక్స్ అంటారు అదంటారు అట్ సైడ్ నుంచి ఇన్కమ్ ఇట్ సైడ్ నుంచి ఇన్కమ్ అంటే జిమ్ ట్రైనింగ్ అన్నది అది ఏంటంటే ప్రొఫెషనల్ అది ఇది వరకు నేను చేశాను సో ఇప్పుడు నాకు ఏ సోర్స్ నాకు అవ్వకపోతే మళ్ళా గో బ్యాక్ టు ఫిట్నెస్ అన్నమాట కదా అంత టాలెంట్ ఉంచుకొని మరి ఇంత పిచ్చి పిచ్చి ముందరి వచ్చారంటారా ఇట్ సైడ్ పిచ్చే ప్రతి ఒక్కడు ఒక పిచ్చి ఉంటుంది ఆ పిచ్చి బయటకు వచ్చేంత వరకు అలా ఉంటుంది ఆ పిచ్చి ఎప్పుడో జనాల మీదకి వెళ్ళిందో ఆ పిచ్చితనంటే తర్వాత అర్థమవుద్ది అని అనుకుంటున్నాను ఇంకొకటి మన లైక్ మన ఏ ఆఫీస్కి వెళ్ళినా అని ఎక్కడ కానీ రివ్యూలు చేస్తున్నారు రివ్యూలు చెప్తున్నారు అంటే ఏ ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళినప్పుడు ఎవరైనా అనుమానించారా ఇలా ఏ వీళ్ళని రివ్యూలు చెప్పుకుంటారు వీళ్ళు ఎందుకులే వీళ్ళని తీసి పక్కకు పెట్టండి వచ్చినాయి చాలా వచ్చినాయి అలాంటి కొన్ని చెప్తారు అది నాకు ఒక సినిమాకి రివ్యూలకి ఎందుకు టికెట్లు ఇవ్వడం వాళ్ళు చిల్లర చిల్లరవులు అని చెప్పేసి ఒక సినిమాకి అన్నారు విక్రమ్ది లేటెస్ట్గా ఏ సినిమా రిలీజ్ అయింది విక్రమ్ పిఎస్ టూ ఏదో సినిమా విక్రమ్ది అనుకుంటున్నాను ఆ సినిమా ఆ సినిమాకి ఆ పిఆర్ఓ సంథింగ్ ఎవరు ఏదో అన్నారు రివ్యూస్ అందరి ముందే అన్నారు ఆ విషయం మాకు నచ్చలే ఏమన్నారు ఏమన్నారంటే ఈ రివ్యూలకి ఇంకా థియేటర్ ముందు ఎడుతూ ఉంటారు ఈ టికెట్లు అవసరమా ఇవ్వడం అవసరమా ఆ టికెట్ పడితే వచ్చేస్తారని చెప్పేసి ఏయో నోరు జారేసారు తీసుకున్నారు ఆ సినిమా మొత్తం నెగిటివ్ ఇస్తారు ఓకే నెగిటివ్ ఎక్కడ ఇచ్చారో సినిమా బాగుంది సినిమా పరంగా అంతా బాగానే ఉంది ఎవరైతే సినిమాను హ్యాండిల్ చేస్తున్నారో హీఈస్ నాట్ కరెక్ట్ అది మాత్రమే చెప్పారు అంతే సో బేసిక్ రివ్యూలు చెప్తే అమౌంట్ ఇస్తారంట కదా టికెట్స్ కాకుండా నువ్వు అన్నట్టు అమౌంట్ ఇచ్చుంటే ఈ పాటికి నేను ఈ నువ్వు చెప్పే 50 లక్షలు అడగదు కదా 5 లక్షలు అడగొచ్చున్నాను సంపాదించుకుంటే ఈ పాటికి నేను సంపాదించిన ఆల్మోస్ట్ 75+ రివ్యూస్ చెప్పాను ఓకే అంటే చాలా మందికి బయట తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో చూసినా అక్కడ ఐమాక్స్ దగ్గర వచ్చి చూసినా కానీ వీళ్ళు ఇలా రివ్యూలు ఇస్తున్నారంటే వీళ్ళకి పెయిడ్ బ్యాచ్ కాబట్టి బాగాలింది బాగుందని బాగుంది బాగాలేదని ఇంకొకటి మీరు చాలా తెలివిగా అన్నిటికీ బాగుందని చెప్తారు ఎక్కడ రోడ్డు పడిపోద్దని బాగుందని మేము అన్నిటి చెప్పండి నచ్చితే నచ్చుతుందని చెప్తాం ఇప్పుడు జనరల్గా నువ్వు సినిమా చూసి బయటకు వచ్చావు కెమెరా నీ ముందుకు వస్తుంది ఎందుకంటే ఇవాళ అలంకృత కెమెరా నీ దగ్గరకు వస్తాయి నీ దగ్గరకు వస్తాయి జనరల్గా నువ్వు ఏదో చెప్తావు నచ్చుతుందని నచ్చుతుంది అది వెళ్ళిపోతానంటావు అంటే నిన్ను పేడా నిన్ను ఇచ్చి కొన్నట్ట లేదు అంటే ప్రతి సినిమాకి వెళ్తాను నేను ఇప్పుడు అన్ని సినిమాలకి వెళ్ళాను కదా ఇప్పుడు అదే మైక్ పట్టుకుని నేను వెళ్తా మీడియాలో అక్కడ పెడతాను అది కూడా ఆన్సర్ చెప్తారు జనరల్ ఎవరో ఒక వ్యక్తి అంటే కొన్నట్ట ప్రతిదానికి చేస్తుంటే లైక్ పైడు కదా సో ఇంకొకటి ఓకే ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇంకొకటి మీరు నార్మల్గా రివ్యూస్ చెప్పకుండా ఇప్పుడు అదే మేమైతే ఎలా చెప్తాం బాగుంది డిఓపి గారు బాగా చేశారు మ్యూజిక్ బాగుందని చెప్తాం మీరు రైమింగ్స్ రాసుకుంటారు కదా రైమింగ్స్ రాసుకోను రైమింగ్స్ వస్తాయి ఆ టైంకి ఓకే ముందు డే హార్డ్ వర్క్ ఏమైనా ఉంటుందా దానికోసం హార్డ్ వర్క్ ఏముంది సరే నువ్వు అన్నట్టు క్వశ్చన్ నేను అఖండ సినిమా రివ్యూ చెప్పేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఏంటంటే రైమింగ్స్ ఏమో అనుకున్నారు సరే నేను దాన్ని ప్రిపేర్ అయ్యాను గట్టిగా ప్రిపేర్ అయ్యాను ప్రిపేర్ అయ్యి బయటకు వచ్చాను స్టార్టింగ్ హీరో హీరోయిన్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ డిఓపి
సినిమా అంత ముందు ఏ సినిమా హిట్ సినిమా ఏంటి ఇవన్నీ ప్రిపేర్ అయ్యాను ఒక్కొక్క టప్ 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 అని వదిలిదామని. తీరా వదిలిన తర్వాత హీరో గురించి బాగుంది ఇలా హీరో గురించి డైలాగ్ వేసిన వెంటనే హీరో ముందు సినిమా బాగాలేదంట వీళ్ళు క్వశ్చన్స్ ఫ్లాప్. సరే అప్పటికి కంటిన్యూ చేద్దాం అనుకుంటే హీరోయిన్ ముందు సినిమాతో తోచుకుంటే ఈ సినిమా బాగుంది బాగా చేసిందా అవి జనరల్ క్వశ్చన్స్ ఎందుకంటే మేము ముందు చూస్తాం వెనక చూస్తాం అడిగే వాళ్ళం జనరల్ క్వశ్చన్స్. మరి అటువంటి క్వశ్చన్ ఉన్నప్పుడు నేను ప్రిపేర్ అయ్యి ఏం చెప్తాను నేను. కానీ అది ముందు రోజు వర్క్ ఏమైనా ఉందా ఇది కొత్త స్టైల్ కదా యాక్చువల్గా. యాక్చువల్లీ మీరు అన్నది కరెక్టే నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను వచ్చిన దీనికి అడిగే క్వశ్చన్ నేను ఏం చెప్తాను నా దీనికి దీనికి సంబంధమే లేవు అసలు. ఓకే నేను ఒక సినిమా మీద రివ్యూ రాసుకుని ఖచ్చితంగా రాసుకుంటే అప్పమని చెప్పేస్తాను వరుసగా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అటువంటిది వీళ్ళు నన్ను అడుగుతున్నారు. సో ఆ రోజు చూసాడు మనకంటే ఒకటి ఉంది కదా అని చెప్పి ఓన్గా చేయడం స్టార్ట్ చేసిన కాబట్టి రాసుకోవడం లాంటివి ఏం లేదు. సో బేసిక్గా అంటే మీ ఫ్రెండ్స్ జోనర్లో ఉన్న రివ్యూ స్టార్స్ ఎవరైతే ఉన్నారో రివ్యూలు చెప్పాలంటే అంతకుముందు ఐమాక్స్ దగ్గరకు వచ్చి చెప్పాలి. ఇప్పుడు ట్రెండ్ మరి యూట్యూబ్లోనే ఎవరి ఛానల్ వాళ్ళు పెట్టుకొని రివ్యూస్ అక్కడ ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ పూల చొక్కా గారు కానీ ఇంకా మిగిలిన మహిదర్ గారు కానీ సీను 65 గారు కానీ వీళ్ళందరూ ఇస్తున్నారు. సో దీనికి ఏమంటారు అంటే వీళ్ళందరూ గురించి తెలియదు కాబట్టి నేను మహిదరాన్ని చూసాను. ఓకే మైదరాన్ని ఇదివరకు జబర్దస్త్ మైదరాన్ని ఉంటుంది మైదర్ వైబ్స్ అని చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి నాకు అన్నం తెలుసు కాబట్టి చెప్తున్నా. అన్న ఇదివరకు మాలానే అంటే అన్నలానే మేము కూడా ఆయన వచ్చి రివ్యూస్ చెప్పాడు బయట మేము రివ్యూ స్టార్ట్ చేసాం అన్న రివ్యూ అప్పటికే రివ్యూ వైరల్ సో సుత్తి లేకుండా ఒక ముక్కలో అని ఒక రివ్యూ తమ్నేల్ ఆయనకి అలా పడిపోయింది. సో ఆయన ఏం చేశాడు ఫస్ట్ అన్ని ఛానల్స్కి చెప్పాడు ఛానల్స్ అనేది బాగా సపోర్ట్ చేసి మంచి జెన్యున్ రివ్యూ ఇస్తాడు అన్న అంతా బాగానే ఉంది. తీరా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అన్న కనిపించింది ఇన్ని ఛానల్స్ ఇవ్వడం ఎందుకు నా కంటెంట్ అంటే అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి ఇప్పుడు నీ దగ్గర ఇప్పుడు ఇంటర్వ్యూ నన్ను అడిగవు ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తే ఏ పాయింట్స్ రావు నువ్వు ఆ యాంకర్ కూడా ఇవే క్వశ్చన్స్ అడగదు మారిపోతాయి. సో ఆయన చెప్పి వేస్ట్ ఒకటే చెప్పాలి పర్ఫెక్ట్గా చెప్పాలి. సో అదే సిచ్యువేషన్ ఏమైంది అంటే మహిదర్ అన్న మహిదర్ అన్న కూడా సేమ్ అలానే స్టార్ట్ చేశాడు ఫస్ట్ అన్ని కెమెరాలు చెప్పాడు తర్వాత ఏమైంది ఓన్లీ పొలిటికల్ టాక్స్ పెయిడ్ కాదు పెయిడ్ అవ్వడుతుంది అసలు ఎవరు మనం డబ్బులు అయితే డబ్బులు ఇచ్చేవాడి సినిమా కోసం ఇవాళ రేపట్లో చాలానే ఖర్చు పెడుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కాలేజ్ టూర్స్ కానీ చిన్న పోస్టర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఖర్చు పెడతారు ఖచ్చితంగా నేను చూస్తున్నాను కదా ఇన్ఫ్లుయెన్సర్ అయితే పెయిడ్ ప్రమోషన్సే డెఫినెట్లీ. అదేంటి ఎటువంటి పెయిడ్ హీరోని దగ్గర నుంచి చూస్తాం హీరోతో రీల్ చేస్తాం దానివల్ల మాది ప్రమోట్ అవుతుంది అది ప్రమోట్ అవుతుంది అది పెయిడ్ అని అనుకోవచ్చు ఈ రకంగా పెయిడ్. అండ్ ఇంకొకటి మీరు అంటే జనరల్గా మీరు ఒక సపరేట్ జోన్ ఎంచుకున్నారు సింగిల్స్ గురించి మాట్లాడడం సింగిలా చెప్పు ఏమన్నా నమ్మేటట్టుందా సింగిలా నేను సింగిలే అండి సింగిల్స్ గురించి ఎందుకు చెప్పాలనిపిస్తుంది ఆ మోటివేషన్స్ కానీ ఇవన్నీ సింగిల్ అంటే మేము సింగిల్ కాబట్టి సింగిల్ గురించి చెప్తాం డబుల్ ఉన్నప్పుడు డబుల్ గురించి చెప్పడం చెప్పి ఖచ్చితంగా డబుల్ గురించి డబుల్ గురించి చెప్తాం కానీ మాకు డబుల్ లేరు కాబట్టి నేను సింగిల్ గురించి చెప్తున్నాను. ఆల్రెడీ లవ్ బ్రేకప్ అయిపోయింది కదా ఇంకేం చెప్తారు లవ్ బ్రేకప్ అవుతూ ఉంటుందండి ఏది శాస్త్రం కాదు ఈ రోజుల్లోనే ఈ రోజు చొక్కా ఉంటుందో తెలియదు రేపు ఉంటుందో తెలియదు ఈ రోజు నువ్వు ఎలా ఉంటుందో తెలియదు రేపు నేను ఎవరో పెళ్లి చేసుకుంటారు అది ఎవరు లేపుకెళ్ళిపోతారో తెలియదు చెప్పలేం ఏ రోజు ఎలా ఉంటుంది అదే అదే అన్నాను ఎవరు ఎవరు లేపుకెళ్తారో తెలియదు. సో మేము సింగిల్మే సింగిల్ అన్న తర్వాత వస్తూ ఉంటాయి మా ప్రాబ్లమ్స్ ఏంటి ఒక పార్క్ వెళ్ళాలంటే లవర్స్ ఒక థియేటర్కి వెళ్దామంటే కాన్సీట్లో లవర్స్ ఒక రెస్టారెంట్కి వెళ్దామంటే అక్కడెక్కడ జంట నవ్వుకుంటూ ఉంటుంది మా అలాంటి సింగిల్స్ ఎంత బాధపడతారో తెలుసా కడుపు మంట వచ్చేస్తుంది వాళ్ళని చూడగానే కడుపు మంట కాదు అసలు ఆ ఫీల్ ఎలా ఉంటుంది అంటే మీ అమ్మ అందరూ సుఖంగానే ఉన్నారుగా కాదు నిజం చెప్పు ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి కానీ నిజంగా చెప్పు ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కూడా నేను ట్రై చేయలేదా నువ్వు ట్రై చేయలేదా ట్రై చేయలేదా అని నేను చెప్పను నేనైతే అవన్నీ ట్రై చేయలే ట్రై చేశాను అని మీకు అనిపిస్తే ఆ ట్రై చేసిన వాళ్ళకి కూడా సంతోషం హ్యాపీ అంతే. అమ్మో ఇదేదో చాలా తేడాగా ఉంది అసలు ఇది ఈ టాపిక్ ఎత్తకపోవడం మంచిదేమో నా ఫీల్. ఆఫ్ కోర్స్ నువ్వు సింగిలా యా సింగిల్ నువ్వు సింగిల్ అని ఎవరు నమ్ముతారు అలంకృత నేను అదే క్వశ్చన్ వేస్తున్నాను మాకన్నా ముందు సెన్సేషన్ నువ్వు టైం లేక టైం లేక ఎందుకు టైం లేదు సో ఇంటర్వ్యూస్ ఇవే సరిపోతుంది కదా సో అందుకని టైం లేదు ఇంటర్వ్యూ వచ్చేలా అవనం సెట్ చేసుకోవచ్చు కదా ఒరే నీకు అలాగే నేను సింగిల్ అని నన్ను సెట్ చేసుకుంటావేమో నన్ను కాదు ఇంకెవరినన్నా రే వద్దురా రే ఇది ఇక్కడ వద్దురా కాదు ఇంటర్వ్యూ యువర్ ఇంటర్వ్యూ ఐఎమ్ యువర్ గెస్ట్ యా ఓకే
ఇంకా ఏంటి ఇప్పుడు వేరే ఛానల్ లో జాయిన్ అయ్యారంట ఒక చూశారు కదా అమ్మాయిలు బల టాపిక్ డైవర్ట్ చేస్తారా సరే ఓకే చెప్పండి నీకు ఏదైనా రైమింగ్ చెప్పాలనిపిస్తే చెప్పు నన్ను చూసి ఎందుకు ఆపేస్తావు రైమింగ్ ఏం లేదులే కానీ ఏదో మాట్లాడుతున్నావు కదా చెప్పు అడుగు సో ఇంకా ఈ మధ్య కాలంలో ఉన్న స్ట్రగుల్స్ కానీ ఫ్రెండ్షిప్ మోసాలు కానీ చాలా విన్నాను నేను కానీ ఏది బయటికి చెప్పట్లేదు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చేలాగా ఇంటర్వ్యూ ఇస్తున్నావు కానీ మాకు అది వినాలని లేదు జెన్యునిటీ లేని మా జెఫ్టీవీ వాళ్ళు తీసుకోరమ్మా ఇంటర్వ్యూ చెప్పాలి జెన్యున్ గా చెప్పాలి ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి పవన్ ఎస్ఎస్పి అనేది జెన్యున్ అంతే పవన్ ఎస్ఎస్పి అనేది జెన్యున్ జెన్యున్ చెప్పి ఇంకా చెప్పాను చెప్తావే ఇంకేముంటది అమ్మాయి సింగిల్ అంటుంది కానీ అసలు సింగిలే కాదు చాలా ఫాలోయింగ్ ఉంది అర్థమైందా ఇన్స్టాలో కానీ లైవ్లోకి వస్తే చాలు ఓ పొలోమని జనాలు మెసేజ్లు పెడతానే ఉంటారు అమ్మాయికి ఇంకా నేను ఏం చెప్తాను అమ్మాయి గురించి సో ఇంకా బేసిక్గా అలంకృత గురించి చెప్పాలి అంటే అలంకృత ఇంటర్వ్యూ నువ్వు చేస్తున్నావు నేను చేస్తున్నా తెలియట్లేదు నాకు అదే ఆల్ రైట్ ఇంకొకటి మధ్యకాలంలో మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యానేనా అలా ఇలా ఫ్యాన్ ఏం లేదండి జనరల్ సినిమాలు చూస్తాను నచ్చితే అందరికీ ఇప్పుడు చంద్రబాబు గారు ఒక సినిమా చూసినా ఆ సినిమా చూస్తాను నేను వైఎస్ జగన్ గారిది యాత్ర సినిమా చూసినా నేను చూస్తాను అలా అని ఫ్యాన్ అని ఏం కాదు పర్టికులర్గా అంతే అన్నిటికీ మన సపోర్ట్ ఓకే అడుగుదాం అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి నేమ్స్ చెప్తాను టక్క టక్క చెప్పేయండి వాళ్ళకి మా వాళ్ళు షార్ట్స్ వేసుకోవడానికైనా ఉపయోగపడుతుంది యా షో డెఫినెట్లీ యు కెన్ ఆస్క్ యా ఓకే పవన్ కళ్యాణ్ గారు నిప్పు కొంచెం లెంత్గా ఒక నాలుగైదు డైలాగ్ చెప్పండి షార్ట్ కట్ చేసుకోవాలి ఇక పవన్ కళ్యాణ్ గారు అది ఏమైనా అతను చేసిన సక్సెస్ అవుతాయి లేదా సెకండరీ పక్కన పెడితే ఆయన చెప్పే మాటలు ప్రతి ఒక్కరికి మోటివేషన్ వచ్చేస్తాయి నిజంగానే అది అవుతుందా అవ్వదా సెకండరీ అది ఏం చేసినా నేను అవి చేస్తాను ఇవి చేస్తాను ఆయన ప్రాబ్లమ్స్ చెప్పడం అవన్నీ సెకండరీ చేస్తారో చేయరో కానీ ఆమె చెప్పే మాటలు ఉండొచ్చు చూసా చాలా పవర్ఫుల్ అయ్యి అవి చాలా లోపలికి వెళ్ళిపోతాయి వామో ఆ చెప్తున్నప్పుడే అపోనెంట్ పార్టీస్ ఏమున్నా సరే అలా వెళ్ళిపోతారు నిజంగా ఆ ఊహలోకి వెళ్ళిపోతారు అంతే అందుకే ఫైర్ నిప్పు మహేష్ బాబు గారు హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ మహేష్ బాబు గురించి ఏం చెప్తాం మొన్న చూశాను నవ్వుకుంటూ అలా పైకి స్టేజ్ ఎక్కేస్తున్నారు ఆ స్మైల్ అబ్బా ఈ ఏజ్లో కూడా ఆయన గ్లామర్ అసలు ఏమాత్రం తగ్గట్లే చెప్పా హ్యాండ్సమ్ హంక్ హ్యాండ్సమ్ హంక్ బహుశా అలంకృత కూడా మహేష్ బాబు లాంటి అబ్బాయి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్యాన్స్ అంటే కొడతారండి అంత కాకపోయినా ఏదో కొంచెం చిన్నగా ఏమో ఏ పూజా హెక్ మీద నువ్వు బాగానే ఉంటావు కదా అలంకృత ఇది మామూలు బ్యాచ్ కాదు అయ్యో ఓకే నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ ఏం చెప్తాం టైగర్ మనం ఆల్రెడీ మనం ఇంతవరకు త్రిబులాల్లో చూస్తాం దాని తగ్గట్టే ఆయన గురించి మనం అని చెప్పిన తక్కువే అఫ్కోర్స్ రామ్ చరణ్ గారి నుంచి ఏం చెప్తారంటే మ్యాన్ ఆఫ్ ది మాసెస్ మాస్ అంటే ఆయనే ఇప్పటి వరకు మీరు మీట్ చాలా మంది హీరోస్ని మీట్ అయ్యారు కదా సో అందులో మీకు బాగా నచ్చిన హీరో ఎవరున్నారు మీకు దగ్గరగా హార్ట్ కి టచ్ అయ్యే హీరో హార్ట్ కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారండి అట్లేముండదు లేదు హార్ట్ కనెక్ట్ అవ్వడం అంటే జూట్ బోల్తే మే బోల్తే तुम झूठ बोलते रियल बोलते मैं करेक्ट बोलते क्या बोलो तू नेटवे बोलते नहीं 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 तुम बोलो నీకు బాగా నచ్చిన హీరో చాలా ప్రమోషన్స్ కి వెళ్తుంటావు అక్కడ ఇక్కడ వెళ్తుంటావు లేదు ఒక హీరో నాతో మాట్లాడితే జనరల్ గా షేకండ్ ఇస్తాను అనా దిస్ ఇస్ పవన్ ఎస్పి మూవీ రివ్యూర్ అంటాను అరే నేను నీ వీడియోస్ చూస్తున్నాను కొందరు అంటారు నేను ఎవరో తెలియదు అంటారు నేను నాకు నేను తెలియనప్పుడు నా నేనే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా తెలిసినప్పుడు నవ్వుతాం సో ఆ నిమిషం వాళ్ళు బాగా మాట్లాడతారు ఆ రోజు ఆ మనిషి నచ్చుతాడు నాకు మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు పట్టించుకుంటే నచ్చుతాడు పట్టించుకోకపోతే ఎవరైనా ఎవరో కలిసి ఛాన్స్ వచ్చినట్టు ఎవరో నేను తెలియకుండాంటున్నారనుకో పట్టి మనసు తిరిగిపోద్ది అంతే ప్రస్తుతం వరకు నాకు ఇప్పటిదాకా అటువంటిది ఏం జరగలేదు అంతా బాగానే ఉంది యా పేమెంట్స్ ఇచ్చే అంటే ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకేం లేవు ఏంటి అందరు ఇచ్చేసారా పేమెంట్స్ కూడా పేమెంట్స్ ఏమున్నాయి ఇప్పుడు వర్క్ షూట్కి వెళ్తే షూట్ డబ్బులు ఖచ్చితంగా వచ్చేది ఇవ్వకపోతే రౌడీజం చేస్తావు కదా రౌడీజం ఏం చేయను నెక్స్ట్ షూట్కి వెళ్ళాం వేరే షూట్కి వెళ్తాను అలాగని చెప్పి వదులుకోను మనకి డబ్బు కానీ ముఖ్యమైనది ఛాన్సెస్ సో ఛాన్సెస్ చేసుకున్నాను చాలా వరకు ఏంటంటే నేను మనీ కోసం ఎప్పుడు ఏది చేయలే అలా పిలుచుంటే ఈరోజు ఇంటర్వ్యూ కూడా దగ్గర డబ్బులు తీసుకుందాను నేను అది సో నాకు నేను అంత పెద్ద సెలబ్రిటీని కాదని నాకు తెలుసు సరే నా గురించి కొంచెం 10 మంది 5 ఎందుకు మీ ఛానల్ ఒక 5 చూసినా సంతోషం నేనంటే ఏంటి తెలుస్తుంది నా స్ట్రగుల్స్ ఏంటో తెలుస్తుంది వాట్ ఈస్ వాట్ అని తెలుస్తుంది సో సగం ప్రమోట్ అవుతుంది చాలు సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవడంలో నీకు అంత తోపు ఇంకెవ్వరు లేరు నాకు నేను సెల్ఫ్ ప్రమోషన్ అంటే ఇప్పుడు చెప్తానే ఉంటాను కదా
నేను చెప్పేది కరెక్ట్ కాదు మీరే చెప్పండి బాస్. ఒక నేను చెప్పేది కరెక్ట్ అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పి. మాటలు నేర్చిన కోడి, మాటలు నేర్చిన కోడి అంటే ఇదే లైక్ సారీ సంథింగ్ ఏదో ఉంటది. నువ్వు బాగా మాటలు నేర్చి మనుషుల్ని దోచేసుకుంటున్నావు, వాళ్ళ మనుషుల్ని వాళ్ళ వీక్నెస్ ఏంటని నీకు అర్థమైపోయింది కాబట్టి సింగిల్స్ మీద కొటేషన్స్. సింగిల్స్ వాళ్ళైతే స్టేటస్లు పెట్టుకుంటారని. నేను మాటలు దోచుకుంటున్నానేమో కానీ అమ్మాయిల మనసులు దోచుకోలేకపోతున్నాను. అర్థమైందా? అది ఎక్కడ ఫాల్ట్ జరుగుతుంది మరి? దీనికి సొల్యూషన్ లేదా? అంటే గురూజీ బాబా దగ్గరికి. బాబాజీ అవసరం లేదులే. ఓకే, అక్కడ అలా ఆడనే బ్రో కూడా ఎన్ని కష్టాలు పడి ఉంటాడు. ఏ బ్రో, అంతే కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అది బయటకు అలా నవ్వుతూ కనబడుతున్నాడు అమాయకంగా, కానీ లోపల బ్రో కొంచెం ఎంత బాధపడతాడు సార్ సింగిల్ సింగిల్ అని. అమ్మాయిలు కూడా సింగిల్ గానే ఉంటారండి, వాళ్ళు కూడా బాధపడతారు. మీ అబ్బాయిలు ఒక్కరే సింగిల్ గా ఉండనే. అంటే ఇప్పుడు నువ్వు సింగిల్ ప్రమోట్ చేసుకుంటున్నావా? అంతే కదా మరి, ఎక్కడ దొరికితే అక్కడ ప్రమోషనే. డెఫినెట్లీ యూ కెన్ సెర్చ్ మీ ఇన్ ఇన్స్టా, ఫేస్బుక్, గూగుల్, ఎనీవేర్ ఐ వెల్కమ్. ఓకే, ఎందుకంటే అలంకృత ఆల్రెడీ నన్ను ఇంటర్వ్యూ చేసేసింది ఇంతవరకు ప్రీవియస్ గా. సో ఇది ఏంటంటే మన జప్ టీవీ కాబట్టి నేను రావడం జరిగింది అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. మా జప్ టీవీ మీద ఏదైనా కొటేషన్ వదిలేయచ్చు కదా, మేము వైరల్ చేసుకుంటాం. ప్రతి ఒక్క అబ్బాయి రాస్తాడు కవితలు, ఆ కవితలు రాసుకోని అంటారు కవి, అది జబ్ టీవీ. ఏ నైస్ నైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో గైస్ చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పనా, బెల్ ఐకాన్ కూడా కొట్టకుండా మర్చిపోకుండా వెళ్ళకండి. చిచ్చి తప్పు చెప్పాను, బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి, మర్చిపోవద్దు. చెప్పండి సార్, మీరు చూసారు కదా ఈ ఛానల్ జాబ్ టీవీ. సో ఇటువంటి కొన్ని మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు రాబోతున్నాం. అలంకృత చెప్పినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, గంట కూడా కొట్టండి. యా థ్యాంక్ యూ. Thank you.